మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనుషులు దారి తప్పిపోవడం విన్నాం, కొన్ని చోట్ల కుక్కలు వంటివి కూడా దారి తప్పుతుంటాయి. కానీ రైలు దారి తప్పిపోవడం విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అదే జరిగింది. మహారాష్ట్రకు వెళ్లాల్సిన రైలు దారి తప్పి మధ్యప్రదేశ్కు వెళ్ళింది. అందులో ప్రయాణిస్తున్న 1500 మంది రైతులు ఆందోళన చెందారు. రైతులు దేశం నలుమూలల నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద కిసాన్ యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి వచ్చారు. ర్యాలీ ముగించుకొని తిరిగి మహారాష్ట్ర వెళుతుండగా రైలు మార్గమధ్యంలో దారి తప్పింది. ఏకంగా 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్లోని బాన్మోర్ స్టేషన్ కు చేరుకుంది. ఏం జరుగుతుందో తెలియక రైతులు ఆందోళనతో తలలు పట్టుకున్నారు. మధుర స్టేషన్ వద్ద రైల్వే అధికారి తప్పుడు సంకేతం ఇచ్చాడని, అందువల్లే రైలు దారి తప్పిందని సమాచారం. ఈ ఘటనలో రైతులు ఆందోళన చెందుతున్నా రైల్వే అధికారులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.